యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తన ఇన్స్టా అకౌంట్ ను డిలీట్ చేసినట్టు కనిపిస్తూ ఉండడంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. విశ్వక్ వీరాభిమానులు తమ హీరో ఇన్స్టా అకౌంట్ ను తొలగించాడని ఎక్స్ లో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. విశ్వక్ ఓవైపు సినిమాలతో కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎంతో యాక్టివ్ గా ఉంటాడు. అయితే సడన్ గా ఇన్స్టాగ్రామ్ లో తన అకౌంట్ డిలీట్ చేసినట్టు తెలుసుకోవడంతో మూవీ లవర్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం తన ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. అందులో తాను సోషల్ మీడియాకు దూరం అవుతున్నట్టు తెలిపారు. దీంతో సోషల్ మీడియాకు కొంతకాలం విశ్వక్ సేన్ బ్రేక్ ఇస్తాడేమోనని నెటిజన్స్ భావించారు. కానీ తీరా చూస్తే ఇన్స్టాలో తన అకౌంటే కనిపించడం లేదు. ఇది గమనించిన విశ్వక్ ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. తమ హీరో అసలు ఎందుకు తన ఇన్స్టా అకౌంట్ డిలీట్ చేశాడు అని వెతుకులాట మొదలు పెట్టారు. తను నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై కొంతమంది నెగిటివ్ గా ప్రచారం చేయటం చూసి విశ్వక్ బాగా హర్ట్ అయినట్టు తెలుస్తోంది. అలాగే కల్కి 2898 AD మూవీ రిలీజ్ కి ముందే సినిమాపై ఓ యూట్యూబర్ నెగిటివ్ ప్రచారం చేశాడు. ఇదిలా ఉండగా కల్కి సినిమా గురించి తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబర్ పై విశ్వక్ సేన్ తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం అందరికీ తెలిసిందే. ఇలా సోషల్ మీడియాలో సినిమాలపై ఎవరికి ఇష్టమొచ్చినట్టు వారు మాట్లాడుతూ ఉండడంతో విశ్వక్ సేన్ విసుగెత్తిపోయారు. ఈ కారణంతోనే తన ఇన్స్టా నుంచి తొలగిపోయినట్టు తెలుస్తోంది. ఏదేమైనా విశ్వక్ సేన్ తన ఇన్స్టాను ఎందుకు యూజ్ చేయడం లేదు అనే సందేహమే ప్రస్తుతం అందరినీ వెంటాడుతోంది. అయితే ఈ విషయంపై విశ్వక్ సేన్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.